चंद्रबाबु नायडु मुख्यमंत्री कोंडकि अवड़न्न रोड्डु मीद सवाल इस्तुकुंटे ఆ సవాల్స్ కి చర్చిలో లేదో కొట్టుకుంటాకో చంద్రబాబు పర్మిషన్ ఇచ్చాడు ఇయన కోడి పందెలారి నేను నా ఫోన్ నెంబర్ చెప్పా వాడికి నేను ఫోన్ చేశా నా ఫోన్ ఎత్తరా నువ్వు మగాడి అయితే మన ఇద్దరం మాట్లాడుకుని నన్ను ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తా లేదా నువ్వు వస్తానంటే చెప్పు నేను పిలుస్తానని చెప్పా నీ ఎన్నికల మేనిఫెస్టో మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని వద్దాం లేకపోతే మీడియాలో వెళ్ళి కూర్చున్నా ఏ టీవీ అయినా నీ ఇష్టం నువ్వు చెప్పు చర్చిద్దాం నీ నాయకుడు మోసగాడో మా నాయకుడు మోసగాడో మేమేం చేశామో నువ్వేం చేశావో తెలుసుకుందాం సొల్లువాగుడు నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే పడితి పూజ జరుగుద్ది నీకు ఇంటికి వచ్చి కొడతానని చెప్పా దానికే కట్టుబడి ఉన్నా ఏ పోలీసులు విజయవాడ మహానగరంలో ఒక సెంటర్లో పెడితే ఎట్టకు పోలీసులు వస్తారు మా నౌసార్ స్టో చేస్తారు నేను బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఉండదు ఊరినే సొల్లు ప్రకల్పాలు పలికినట్టు ఉంటుందని చెప్పి సొల్లు మాటలు వద్దు నేను రాత్రి నుంచి నీకు 10 సార్లు ఫోన్ చేశా మీడియా వాళ్ళు ఉండగా ఫోన్ చేశా మన ఇద్దరం మాట్లాడుకుందాం పని ఎక్కడో చెప్పు ప్లీజ్ నేను వచ్చేస్తా ఒక్కడే వస్తా నువ్వు ఒకడివేరా ఎవడెవడకు బడితి పూజ చేస్తాడు ఎవడో షేపులు మారితే తేలుతుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే మన మీడియా ఛానల్స్ దగ్గరికి నేను వస్తా మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని నీ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకురా మీ యాంకర్లో మీ ఉన్నటువంటి మీ స్టూడియోలోనే చర్చించుకుందాం ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాడుతున్నావు అక్కడే అదే డిబేట్లో మాట్లాడు నిన్ను కొట్టకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు రాత్రి ఫోన్ చేసావా నువ్వు ఉమాగారికి చీకటి పడితే ఫుల్ బాటిల్ లాగి పడిపోతావు నువ్వు గుడివాళ్ళలో నీలాంటి తాగుబోతులతో ఏంట్రా మాట్లాడేది నీలాంటి తాగుబోతులతో ఫోన్లో మాట్లాడేది ఏంట్రా నువ్వు ఫోన్ చేస్తావా ఉమాగారికి తాగి పడిపోయిన సన్నాసులతో మాట్లాడే కర్మ మాకేంట్రా ఫోనుల్లో ఫుల్ బాటిల్ లాగే అడ్డంగా పడిపోతావు గుడివాడలో చీకటి పడితే నీతో ఫోన్లో మాట్లాడాలా రా అంత ఫోన్లో మాట్లాడే అవసరం ఏంట్రా పొద్దున్న రమ్మంటే రాలేదు ఎందుకు నువ్వు పోలీసులు ఎందుకు పంపించావు పిరికి సన్నాసులాగా గుడివాడలో దాక్కుని ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ గుడివాడ పిరికి సన్నాసికి నీకు దమ్ము ధైర్యం ఉంటే విడుదల చేయి దేవినేని ఉమాగారిని సింహాన్ని బోన్లో పెట్టి కాదురా మాట్లాడేది సింహాన్ని వదిలి చూడు రోడ్డు మీదకి వదిలి చూడు సింహాన్ని అప్పుడు అర్థమవుతుంది నీకు సింహం పంజా దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఏదో సింహాన్ని బోన్లో పెట్టి బయటుండి పిల్లల్లాగా పిరికి పందల్లాగా మాట్లాడటం కాదు వదిలి చూడండి రా దమ్ముంటే మీకు మొత్తం కొడాలి నానికి చెప్తున్న భవిష్యత్తులో గుడివాడ నడివీధుల్లోనే నీ గోచి ఊడిపోయే విధంగా ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది కొడాలి నాని గుర్తుపెట్టుకో నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఏదో ఆ ఛానల్కి వచ్చి మాట్లాడతా ఈ ఛానల్కి వచ్చి మాట్లాడతా అంటున్నావు ఛానల్ ఎందుకురా నువ్వు విడుదల చేయి ఇప్పుడు దేవులను అమ్మగారిని గొల్లపూడి సెంటర్లో ఈరోజు మాట్లాడుకుందాం లేదో నేను ఏదో రాత్రి ఆ ఛానల్కి వస్తా ఈ ఛానల్కి వస్తా ఈ పిరికి పందులాగా చవటలాగా మాట్లాడబాకు కబుర్లొద్దు విడుదల చేసి దేవులను అమ్మగారిని ఇప్పుడే తక్షణమే మాట్లాడు నీ గుడ్డలు ఊడదీస్తాం ఇవాళ గొల్లపూడి సెంటర్లో వాస్తవాలతో గుడ్డలు ఊడదీస్తాం నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఇవాళ పోలీసులు నీ చేతిలో ఉన్నారు కదా అని ఇష్టానుసారం వీరంగా వేస్తా ఉన్నావు నీ పతనం అతి దగ్గరలోనే ఉంది మొత్తం లెక్కకి లెక్క వడ్డీతో సహా అప్పచెప్తాం కొడాలి నాని నీకు నువ్వేదో అనుకుంటా ఉన్నావేమో నీ చెట్ట మొత్తం ఇక్కడ ఉంది సిద్ధంగా నువ్వు ఎన్ని అక్రమాలు చేస్తూ ఉన్నావో ఎన్ని రకాల దోపిడీలు చేస్తూ ఉన్నావో ఎంతమందిని హింస పెడుతూ ఉన్నావో ఎంతమంది మనోభావాల్ని గాయపరిచావో నీ చిట్ట మొత్తం సిద్ధంగా ఉంది భవిష్యత్తులో గుడివాడ నడివీధుల్లో నీ గోచి ఊడిపోయే విధంగా నిన్ను పరిగెత్తించడం ఖాయం గుర్తుపెట్టుకో ఖబర్దార్ కొడాలి నాని.